వైజాగ్ లో ఉద్యోగాలు ఊడిపోతున్నాయి డెలివరీ బాయ్స్ గా కార్పొరేట్ ఉద్యోగులు మారిపోతున్నారు ఏపీలో అధికార వైసీపీ ప్రభుత్వం తమ పాలనలో ప్రజలు గొప్పగా బతుకుతున్నారని బాకాలు ఊదుతోంది వైజాగ్ ను పరిపాలనా రాజధానిగా చేస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి ఊదరు గోడుతున్నాడు వైజాగ్ ను రాజధానిగా మార్చి రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తామని గొప్పలు చెబుతున్నారు ఇప్పటికే అమరావతిలో ఉన్న రాజధానిని అభివృద్ధి చేయకుండా రాజధానిని పట్టించుకోకుండా వైజాగ్ ని రాజధానిని చేస్తానని ప్రగంభాలు పలుకుతున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి వైజాగ్ ని రాజధానిని చేస్తామని చెబుతూ ఇప్పటికే రుచికొండలో ఇంద్రభవనాలను నిర్మించారు అక్కడి నుంచే పాలనను కొనసాగిస్తానని ఇప్పటికే రెండు సార్లు ప్రకటించిన వైఎస్ జగన్ అది సాధ్యం కాకపోవడంతో ఎన్నికల బరిలో కొనసాగుతున్నారు వైబ్రెంట్ వైజాగ్ అంటూ ఏపీ సీఎం జగన్ ప్రచారం చేస్తున్నారు వైబ్రెంట్ వైజాగ్ అంటే వెలిగిపోతున్న వైజాగ్ అని అర్థం కానీ వైజాగ్ రాత్రిపూట లైట్ల కాంతిలో వెలిగిపోతుంది తప్ప వైజాగ్ లోని ప్రజల జీవితాల్లో మాత్రం వెలుగులు నింపలేకపోతుంది జగన్ సర్కార్ అందుకు తార్కాణంగా మాజీ బీబీసీ జర్నలిస్ట్ మాజీ హెచ్ఎస్బీసీ ఉద్యోగి ఒకరు సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేసిన ఈ పోస్ట్ చూస్తే అర్థమవుతుంది కార్పొరేట్ ఉద్యోగులు కాస్త తమ ఉద్యోగాలు కోల్పోయి డెలివరీ బాయ్స్ గా మారని తన పోస్ట్ లో పేర్కొన్నారు గతంలో బీబీసీలో జర్నలిస్ట్ గా హెచ్ఎస్బిసి పనిచేసిన డాక్టర్ పద్మజ మీనాక్షి ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన పోస్ట్ సారాంశం తాను బిగ్ బాస్కెట్లో ఆర్డర్ పెట్టారు బిగ్ బాస్కెట్ నుంచి ఆర్డర్ డెలివరీ బాయ్ తీసుకొచ్చారు తన ఆర్డర్ను చూస్తూ మీరు హెచ్ఎస్బీసీలో పనిచేశారు కదా అని అడిగారు అవును అని చెబుతూ తనను డెలివరీ బాయ్ ఆ ప్రశ్న అడిగినందుకు ఆశ్చర్యపోయినట్లు పేర్కొన్నారు తాను కూడా గతంలో హెచ్ఎస్బీసీలో పనిచేశానని అందుకే గుర్తుపట్టగలిగానని చెప్పినట్లు తెలిపారు ఎందుకు హెచ్ఎస్బీసీలో మానేశారని అడగగా తాను మానేయలేదని హెచ్ఎస్బీసీ సంస్థ వైజాగ్ నుంచి ఎత్తివేశారని తెలిపారు తనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నానని ఒక డెలివరీకి నలభై ఐదు రూపాయలు వస్తున్నట్లుగా చెప్పారని పద్మ మీనాక్షి పేర్కొన్నారు మంచి అవకాశాలున్న ఉద్యోగం చేసుకోమని చెప్పారు ట్లు పేర్కొన్న తను నైపుణ్యం ఉన్న వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలి తప్ప పెద్ద పెద్ద భవనాలు నిర్మించడం కొన్ని జంక్షన్లలో లైట్లను ఏర్పాటు చేసి అందంగా చూపిస్తే వైజాగ్ వెలిగిపోదని తన ఎక్స్పోస్ట్లో వివరించారు